ఆయన పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు, దీనికి ఏమన్నా చిన్న ప్రాబ్లం అవగానే స్పెషల్ ఫ్లైట్ లో చూస్తాడు ఆయన. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎవడికి భయపడలా, నిన్ను ఎవడు భయపెడతాడు అసలు, ఆయన ఎవడు భయపెడతాడు, చాలా మంది రాజకీయ పార్టీలు తిరుగుతూ ఉంటాయి, చాలా మంది రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు, ఉపన్యాసాలు చూస్తారు, జనం ఎవరేం చేస్తున్నారు ఏంటో నాకు తెలుదా, నువ్వు ఓ మైకు పట్టుకుని ఓ ఊగిపోతా పొల్లో మెళ్ళ రుద్దుకుంటే జనమే పిచ్చివాళ్ళు నమ్మేటాకి. కాబట్టి ఈయనకి ఏమైనా ఆపద కలగగానే ఆయన వస్తాడు, వచ్చి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాడతాడు. మేమేమన్నా అన్నాం అనుకోండి, బూతులు తిడుతున్నాం, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మేము 10 మాటలు అంటాం, నువ్వు బూతుల మంత్రి అనుకుంటావో బొంగుల మంత్రి అనుకుంటావో భోసనం అనుకుంటావు అనుకో, డోంట్ కేర్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళతే దేనికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి మేము మంత్రులు కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమందరం కూడా దేనికైనా సిద్ధంగానే ఉంటాం. నువ్వు భయపడేదండి, మేమేమో నీకు భయపడతాము, నువ్వు వచ్చి మాకు వార్నింగ్లు ఇచ్చేదండి. నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నువ్వు నీ పార్ట్నర్లు కలిసినా కూడా మా చిటికి నేల మీద బొచ్చు కూడా పెట్టలేదు. కానీ వచ్చి చొక్క పట్టుకోవాలంట, ఎవడు నువ్వు రా పట్టుకుని కానీ ఒక తన్ను తంతే వెళ్ళి పక్క దేశంలో పడతావు, వచ్చి పట్టుకో మగాడు అయితే దమ్ముంటారా, భయపడతావా, ఎవరిని భయపెడతావు, ఇదే సినిమానా, నువ్వు తనగానే 10 మంది ఎగిరిపోటాకి మాటలు విమర్శించు. 35,000 మంది రైతులకి 35,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలంట, అంటే 87 లక్షల ఎకరాలకి 35,000 రూపాయలు ఇవ్వాలంట, అంటే ఎంత అవుద్ది, 350,000 కోట్ల రూపాయలు అవుద్ది. ఈయన చెప్పిన లెక్క, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, పిల్లలకో లేక తల్లులకో హాస్పిటల్స్కో స్కూల్స్కో ఇవన్నిటికీ ఉద్యోగస్తులకి జీతాలు పోను ఎంత మిగులుద్ది. ఈయన ఢిల్లీలో మోడీ గారు సంకన అవుతాడు, కానీ మేము ఇస్తాం 3.5 లక్షల కోట్లు ఎక్కడో తప్పో సొప్ప చేసి నువ్వెంత పట్టుకొస్తావు అక్కడి నుంచి అంటే అది నువ్వు అడుక్కో. ఈయన వచ్చి మమ్మల్ని అడుగుతాడు చొక్కా పట్టుకుని, ఏదో ఒకటి ఆయన పార్ట్నర్ స్క్రిప్ట్ రాసి ఇవ్వగానే ఈయన అది పట్టుకుని వచ్చేసి చదవటం, పిచ్చోడు అనుకుంటారని కూడా లేదు, ప్యాకేజీ తీసుకోవటం, మనకేమొచ్చిందన్న తప్పించి రైతులకి ఏమి పిచ్చి అన్నది లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన విమర్శలు చేస్తాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిడతాడు, 87,000 కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తానని చెప్పి మరి వీళ్ళందరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ, మరి ఈయన ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోలే, 87,000 కోట్ల రూపాయలు ఇస్తాను నేను కూడా నమ్మాను, నువ్వెందుకే 5 విడతలంటావు, 30,000 అంటావు, 20,000 అంటావు, వడ్డీతో ఇస్తానంటావు, బొమ్మలేసి నీ ముష్టిమా ఒకటేసి బొమ్మలేసి బాండ్లు ఇస్తానంటావు, కుదరదు నువ్వు చెప్పేవు కదా ఇవ్వలేదని ఆ రోజు నువ్వు చొక్కా పట్టుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు నీకు ఎవడన్నా భయపడేవాడు. అందరికి నమస్కారం. ఈ వైసీపీ తాలూకు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వీళ్ళల్లో నాని అని పేరు గల బోర్డులింగాలు ఎవరైతే ఉన్నారో వారు మొన్నటి నుంచి తెగవాగుతున్నారు. ఏమన్నారని అసలు పవన్ కళ్యాణ్ గారు, తుఫాన్ వల్ల రైతులు పంట నష్టపోయి ఉన్నారు, వారికి 35,000 రూపాయలు చొప్పున ప్రభుత్వాన్ని ఇవ్వమని అడుగుతున్నారు. అసలైన విషయాన్ని పక్కదారి పట్టించి మిగతా విషయాలను హైలైట్ చేసి తెగవాగుతున్నారు. ఏంటి తంతే పక్క దేశంలో పడతారా, మేము తంతే ఎక్కడ పడతావో తెలుసా, గుడివాడ కొడాలినని మేము తంతే పావురాలు గుట్లో పడతావు, నువ్వు అక్కడ పెట్టవవుతావా, తర్వాత దాంట్లో రెట్టవవుతావా తర్వాత విషయం. నువ్వు ఇంకా వైసీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా చలామణి అవుతున్న వాళ్ళు మీ అందరూ ఎవరెవరు సంకలు నాకు వచ్చారో లేకపోతే ఎవరెవరు కాళ్ళు నాకు వచ్చారో తెలియదు అనుకుంటున్నారా? గతం మర్చిపోకండి, గతం మర్చిపోకూడదు. వద్దాక పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు, ప్యాకేజీ తీసుకున్నారు అంట, నువ్వు చూసావా ఏనా అని, నువ్వు చూసావా, నువ్వు చూస్తే నిరూపించు, ప్రభుత్వం మీదే కదా, నీకు ఏ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించి చూపించు, నీకు దమ్ము ధైర్యం లేనప్పుడు నువ్వు మాట్లాడకు, నోరు మూసుకొని కూర్చో,
ఆడవాళ్ళకి చేతికి గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు తొడుక్కొని నోరు మూసుకొని కూర్చో నువ్వు, నీకు మాట్లాడే హక్కు లేదు. ప్రతి వాడికి అలవాటైపోయింది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మేము మాట్లాడగలం, నోట్లో నాలుగు కోసి కారం పెడతాం అలా మాట్లాడితే అని మేము కూడా మాట్లాడగలం. కాబట్టి చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడాలి. మీరు ఒక ప్రజానాయకులు, మీరు ఒక ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు. మీరు ఇలా చలామణి అవుతున్నారు కుర్చీల్లో కూర్చొని, మీకు అర్హతే లేదు. అసలు మీరు మాట్లాడే మాటలు, మాట్లాడే భాష అలాంటిది. మరి మిమ్మల్ని చూసి ఎవరు నేర్చుకుంటారు? అంత దరిద్రంగా మాట్లాడుతుంటే నువ్వు గుట్కాలు తిని తిని తాగి తాగి నీకు తలకెక్కింది. కొంచెం భూమి మీద నిలబడి మాట్లాడు నాని, నీ గుడివాడ కొడాలి నాని నిన్నే. భూమి మీద నుంచొని మాట్లాడు, ఎప్పుడైనా గాల్లో తేలుతూ మాట్లాడకు. ఇంకా ఉన్నారు పత్తిత్తులు, ఉన్నారు ఇంకా ఎమ్మెల్యే ఎంపీలు పత్తిత్తులు కూడా ఉన్నారు, తెగ మాట్లాడతారు. అయ్యా బాబోయ్, వీళ్ళు ఓవర్ యాక్షన్ అస్సలు చూడలేము. కాబట్టి ప్రజలు రాళ్ళు తీసుకొని కొట్టే విధంగా చేసుకోమాకండి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి చూడండి ముందు. వాటి గురించి ఒక్కడు మాట్లాడు, వాటి గురించి పట్టించుకోండి ముందు. మీ గొట్కా మొహాలు మీరును. ఎప్పుడైనా సరే ఒక విమర్శ వచ్చినా ఆ ప్రతి విమర్శ చాలా హుందాతనంగా ఉండాలి, హుందాతనంగా నడుచుకోవాలి. ఎందుకంటే బాధ్యత గల పదవిలో ఉన్నారు మీరు, అది మర్చిపోకూడదు. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.